వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు మనం ఉన్న ఏరియా ఇది. మియాపూర్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. మియాపూర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఏరియా చూస్తున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లొకేషను. ఇవన్నీ కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు, చూస్తున్నారు మీరు, హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నది 40 ఫీట్ రోడ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్డు. మియాపూర్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్, బాచ్పల్ నుంచి కూడా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌసెస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. ఇక్కడ మియాపూర్ నుంచి ఇది 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఏరియా. చాలా బ్యూటిఫుల్గా క్లాసీగా ఉంటుంది. 40 ఫీట్ రోడ్డు మీరు చూస్తున్నది. 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్లో ఇక్కడ మీరు ఒక హౌస్ను, మనం ఒక హౌస్ను విజిట్ చేద్దామండి. ఇందులో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన G+2 హౌస్ ఒకటి విజిట్ చేద్దామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చూడండి మీరు హౌస్. ఇది G+2 హౌస్ అండి. మీరు చూసింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది మెయిన్ చూస్తున్నది మీరు గేట్. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. కింద 2 సింగిల్ బెడ్రూమ్లు వస్తాయండి. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కింద 2 సింగిల్ బెడ్రూమ్లు. ఇదొక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్. ఇది నార్త్ ఫేసింగ్లో కట్టిన ఒకటి సింగిల్ బెడ్రూమ్. అలాగే ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది హాల్ వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తుంది హాల్. ఇదంతా కూడా హాల్, సింగిల్ బెడ్రూమ్ హాల్. ఇది ఇది కిచెన్ వస్తుంది. ఇక్కడ కిచెన్, కిచెన్ తర్వాత మీరు ఎదురుగా చూస్తుంది కామన్ ఏరియా. అది వాష్ ఏరియా వస్తుంది. అదంతా కూడా వాష్ ఏరియా కిందకు వస్తుంది. ఇది కామన్ టాయిలెట్. మీరు చూస్తుంది కామన్ టాయిలెట్. ఇది మీరు కామన్ టాయిలెట్. ఇదంతా కూడా కంప్లీట్ అయిందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయింది. ఇది ఒకటి హాల్, ఇది ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్. ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయండి. 2 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టారు. ఇదంతా కూడా మీరు కార్ పార్కింగ్ మీరు చూస్తున్నది. ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన హౌస్ ఇది. ఈస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్లో G+2 కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. G+2 హౌస్ ఇది. ఇది మీరు చూస్తున్నది బోర్ మీరు చూస్తున్నది బోరు. ఇదంతా కూడా లొకాలిటీ చూసుకోవచ్చు. లొకాలిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకాలిటీ అంతా కూడా ఇది మీరు చూస్తున్నది లిఫ్ట్ అండి. ఇది మీరు చూస్తున్నది లిఫ్ట్. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. G+2 హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది లిఫ్ట్ అన్నమాట, లిఫ్ట్ ప్రొవిజన్. మనం ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేద్దామండి. ఇందులో ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఇది స్టెప్స్ మీరు చూస్తుంది. స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేసెస్ స్టెప్స్. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఇది ముందు కారిడార్. ఫస్ట్ ఫ్లోర్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో కారిడార్. ఇదంతా మీరు చూస్తున్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇక్కడ విజిట్ చూడండి. ఇది హాల్. హాల్ హాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అంతా కన్స్ట్రక్ట్ చేసింది. రెడీ టు ఆక్యుపై అండి. పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక ఒక 1 మంత్లో పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. రెడీ టు ఆక్యుపై. ఇదంతా కూడా మీరు చూస్తున్నది హాల్. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుందండి హాల్. ఇదంతా హాల్. హాల్ ఎల్ షేప్లో ఇచ్చారండి. హాల్ ఎల్ షేప్లో ఉంటుంది హాల్. ఇదంతా ఎల్ షేప్లో హాల్ ఇచ్చారు. G+2 హౌస్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన G+2 హౌస్లో మనం ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా మీరు చూస్తున్నది. డైనింగ్ ఏరియా అండి. పైన ఫాల్ సీలింగ్ తోటి కంప్లీట్ చేశారండి. డైనింగ్ ఏరియా. ఇక్కడ పూజా గది ఇచ్చారండి. మీరు చూస్తున్నది పూజా గది. ఇది పూజా గది. ఇది పూజా గది. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు కిచెన్ అండి. ఇది కిచెన్. ఇది కిచెన్ మీరు చూస్తున్నది. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1050 SFT వస్తుందండి. 1050 SFTలో కన్స్ట్రక్ట్ చేశారండి ఇది. ఇది మీరు చూస్తున్నదంతా కిచెన్ అన్నమాట. కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా
తర్వాత డబుల్ బెడ్రూమ్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, మీరు చూస్తున్నది ఇది ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అండి. పైన ఫాల్ సీలింగ్ వర్క్స్తో కంప్లీట్ చేశారు, కంప్లీట్ అయిపోయింది. విండో ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్తో కంప్లీట్ చేశారు. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి, చూడండి. ఇది కూడా మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ ఇది. 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో జీ ప్లస్ 2 హౌస్ మీరు చూస్తున్నది. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది అటాచ్డ్ టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు చూడండి. చాలా స్పేషియస్గా, చాలా గ్రాండ్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. అటాచ్డ్ టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా గ్రాండ్గా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఇచ్చారు చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అండి. సేమ్ డైమెన్షన్స్లో సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. బిల్డరు సేమ్ డైమెన్షన్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా హాల్, ఎల్ షేప్ హాల్ ఇలా ఇచ్చాడనమాట. ఎల్ షేప్ హాల్ ఇట్లా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని చుట్టుపక్కల లొకేషన్ కూడా మీరు అంతా చూడొచ్చు, లొకేషన్ అంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా చుట్టూ మీరు చూస్తున్నారు లొకేషన్ కూడా చాలా ఫాస్ట్ లొకేషన్, లొకాలిటీ చాలా స్పేషియస్గా ఫాస్ట్ గ్రోయింగ్ లొకాలిటీ ఇదంతా కూడా. ఇది ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ 2 హౌస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన జీ ప్లస్ 2 హౌస్. ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి, ప్రైస్ వచ్చేసి 1 crore 30 lakh చెప్తున్నారండి. ప్రైస్ వచ్చి 1 crore 30 lakh చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన జీ ప్లస్ 2 హౌస్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1 crore 30 lakh చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. నా పేరు శ్రీనివాస్, నా నెంబర్ వచ్చేసి 8465916637. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 8465916637. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.